నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి బోడుపల్ చెంగిచెర్లలో ఉంది, మనకి 100 ఫీట్ రోడ్డుకు దగ్గరండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది అండి. ఇది దీని ఇంటి సరికి డీటెయిల్స్ ఈ కార్నర్ హౌస్ అండి మనం చూసేది. ఈ కార్నర్ హౌస్ అండి 120 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ అండి, 25. దీని డైమెన్షన్ సైజ్ వచ్చేసి 2547 అండి. ఇది డైమెన్షన్ వచ్చేసి 2547. కింద ఒక 2 బిహెచ్కే ఇచ్చారు, పైన ఒక 2 బిహెచ్కే ఇచ్చారండి. మంచి ఇంటీరియర్ డిజైన్తో వచ్చిన హౌస్ అండి మనకి. చూడండి ఎంత బాగుందో, మంచి ఎలివేషన్తో, మంచి ఇంటీరియర్ డిజైన్తో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి. ఇది వచ్చేసి మనకి ఇంటి ముందు వచ్చేసి 40 ఫీట్ ఉండండి. మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం, చూడండి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మంచి ఇంటీరియర్ డిజైన్తో, మంచి 2 కార్ పార్కింగ్స్ కూడా ఇచ్చారండి మనకి. 2 కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి మనకి. చూడండి ఇప్పుడు ఇల్లు చూపిస్తున్నాను, మంచి ఫాల్స్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ వచ్చేసి మంచి ఎలివేషన్ అండి. ఇది వచ్చేసి కార్నర్ హౌస్ అండి మనకి. కార్నర్ లాస్ట్ డెడ్ ఎండ్ హౌస్ అండి మనకి. డెడ్ ఎండ్ హౌస్ చూడండి. ఇది వచ్చేసి మంచి కార్ పార్కింగ్ కూడా విశాలంగా ఇచ్చారండి మనకి. మంచి ఎలివేషన్తో, మంచి ఫాల్ సీలింగ్తో, మంచి లైటింగ్తో, అది కాకుండా ఇంటీరియర్ డిజైన్తో వచ్చిన హౌస్ అండి. 120 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్తో వచ్చిన హౌస్ అండి. మంచి బిల్డర్ సైజ్ ప్లాట్ అండి మనకి. చూడండి ఈ ఇంటి చుట్టూ ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి మనకి. ఫుల్ అంటే ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి. చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి మనకి, కొన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇవి కూడా సేల్కే ఉన్నాయండి, కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి. చూడండి 100 ఫీట్ రోడ్కి వచ్చిందండి మనకి. వాకబుల్ డిస్టెన్స్ అండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ వచ్చిన హౌస్ మనకి. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. 120 స్క్వేర్ యార్డ్స్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఈస్ట్ ఫేసింగ్, 2547 డైమెన్షన్ సైజ్, 2 బిహెచ్కే ఇచ్చారండి. ఈస్ట్ ఫేసింగ్ అండి. చూపి లోపలికి ఎంటర్ అవుతున్నాం. మంచి కార్ పార్కింగ్తో వచ్చిన హౌస్ అండి మనకి. విశాలంగా కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి బోర్ కనెక్షన్ అండి. ఇది వచ్చేసి సంప్ అండి, సంప్ సేమ్ 4000 లీటర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి 600 ఫీట్ వేసారండి, బట్ 200 అన్న వాటర్ పడ్డది. చూడండి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి మనకి. చూడండి మంచి విశాలంగా ఉంది, మంచి ఏమంటారు, మంచిగా ఉందండి, చాలా బాగుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి మనము కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇది చాలా నీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చారండి మనకి. ఎంట్రన్స్లోనే కబోర్డ్కి మన చెప్పులకి, స్లిప్పర్స్కి స్టాండ్ వేశారు. దానిపైన డిజైన్ కూడా వేయించారండి, మంచిగా నీట్గా అలా పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ చేస్తారు, అది అక్కడ అజ్జేపిచ్చేస్తారని. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనము. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి మంచి ఒక సింగిల్ బిహెచ్కే ఇచ్చారు. చూడండి లోపలికి ఎంటర్ అవుతున్నాయి ఇప్పుడు వచ్చేసి మనము. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. ఇది వచ్చేసి ప్రజెంట్ మనం చూసేది కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ పక్కన పూజ గది ఒక స్టోర్ రూమ్ ఇచ్చారండి చిన్నగా. చూడండి ఎంత పూజ గది అండి మనం చూసేది. పూజ గది కూడా చాలా, కిచెన్ రూమ్ అంటే మనం చూసేది. చూడండి ఎంత బాగుంది కిచెన్ రూమ్. ఇది వచ్చేసి మనకి చాలా విశాలంగా ఇచ్చాడు. ఓపెన్ కిచెన్ చాలా పెద్దగా ఇచ్చాడండి మనకి. చూడండి మనకు మంచి చాలా బాగుంది. ఓపెన్ కిచెన్ కూడా విశాలంగా అంటే విశాలంగా ఉందండి ఓపెన్ కిచెన్ కూడా. చూడండి ఇది ఎదురుకు వచ్చేసి మనకి డైనింగ్ హాల్ కమ్ హాల్ ఇచ్చాడండి. చూడండి హాల్ ఎంత బాగుంటుందో, మంచి నీట్గా అంటే ఎంత బాగుంది. చూడండి హాల్ వచ్చేసి చాలా బాగుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి. ప్రజెంట్ ఆపోజిట్ డైరెక్షన్ 2 బిహెచ్కే ఇచ్చాడండి మనకి. సింగిల్ బిహెచ్కే కాదు, 2 బిహెచ్కే ఇచ్చాడు. 2 బిహెచ్కే హౌస్ అండి. చూడండి మంచి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా విశాలంగా ఇచ్చారండి. బాగుంది ఫాల్ సీలింగ్ కూడా. నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీతో వచ్చిన హౌస్ అండి మనకి. మంచి ప్రీమియం క్వాలిటీ పడారు. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి మనకి. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది మనకి. చూడండి ఎంత బాగుంది కన్స్ట్రక్షన్ కూడా. ప్రీమియం క్వాలిటీ అండి, చాలా ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీతో వాడారు. చూడండి మంచి నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీ, మంచి ప్రీమియం క్వాలిటీతో వాడారండి. చూడండి ఎంత బాగుందో, మంచి నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీ అండి. చూడండి ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. సేమ్ అదే సైజ్తో వచ్చిందండి కూడా. మంచి నీట్ అంటే మంచి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి మనకి. మీకేదన్నా చూడండి చెంగిచెర్లలో సర్చ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అండి ఇది. మంచి హెచ్ఎండిఏలో అట్లా వచ్చిందండి మనకి. మంచి నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీతో వచ్చిన హౌస్ అండి మనకి. ఇంటీరియర్ డిజైన్స్తో ఇస్తున్నారు, అన్ని ఇంటీరియర్ డిజైన్స్ కూడా ఇస్తున్నారండి మనకి. చూడండి ఇప్పుడు లోపలికి ఇప్పుడు మనము హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. మళ్ళీ హాల్ కూడా చూడండి ఎంత విశాలంగా ఉందామండి. మన టీవీ స్టోర్ కూడా బాగుందండి. టీవీ స్టాండ్ కూడా చాలా మంచిగా చేశారు, మంచి గ్రానైట్ వర్క్ చేసేదానికి టీవీ స్టాండ్కి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి మంచి ఇంటీరియర్ డిజైన్ కూడా ఇస్తున్నారు మనకి. పైన ఓనర్స్ ఉండొచ్చు, కింద రెంటర్స్ ఉండేటట్టు బాగానే కట్టారండి. ఇది స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ఇచ్చారు. చూడండి ఇప్పుడు పైకి వెళ్తున్నాం మనము, టెరెస్ పైకి, సారీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ చూడండి ఎంత బాగుందో. మనకి మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ప్లీజ్ అండి, థ్యాంక్ ప్లీజ్ అండి చేయండి. చూడండి
ఎంత బాగుందో, నీట్ కన్స్ట్రక్షన్ అండి, ప్రీమియం క్వాలిటీ, మంచి ఇంటీరియర్ డిజైన్ కూడా చేశారండి. ఇది వచ్చేసి మా బిల్డర్, చాలా మంచి బిల్డర్ అండి. ఇది బిల్డర్ కట్టే హౌసెస్ అండి ఇవన్నీ. ప్రజెంట్ ఈ బిల్డర్ చాలా మంచి చూడండి, ఈయన పేరు, ఈయనకి కన్స్ట్రక్షన్ చాలా మంచి చాలా మంచి చేస్తాడండి. ఇతను వచ్చేసి ఇక్కడ చూడండి, అక్కడ మనకు అక్కడ ఏమంటారు, వాషర్ కూడా ఇచ్చారు, అక్కడ వాష్ అది కూడా పెట్టాడు చూడండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి చూడండి, లోపల సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తున్నాడు అండి. చూడండి ఎంత బాగుందో, మంచి సోఫాస్ కూడా ఇస్తున్నాడు మనకి, డిజైన్ చేసి ఇస్తున్నాడండి చూడండి. సోఫా ఇది వచ్చేసి ఇవన్నీ రిటర్న్ మనకి ఏమేమైతే ఇంట్లో ఏమేమైతే సామాన్ ఉన్నాయో అవన్నీ మనకు రిటర్న్ వస్తుంది, మనకే వస్తుందండి. మనం ఇల్లు తీసుకుంటే మనకే వస్తుందండి చూడండి. ఇది వచ్చేసి చెంగిచెర్ల హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి మనకి, చెంగిచెర్ల అనే ఏరియాలో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి చూడండి. మంచి టైల్స్ వర్క్ ఉండండి, ఎంత నీట్గా వేయించారో. కన్స్ట్రక్షన్ చాలా అంటే చాలా నీట్ కన్స్ట్రక్షన్తో వచ్చిన హౌస్ అండి. చాలా మంచి డిజైన్స్, మంచి మంచి చాలా మంచి వేయించారండి చూడండి, ఎంత బాగుందో. మనం జస్ట్ రెడీ టు మూవ్ హౌస్ అండి మనకి. ఇది వచ్చేసి మనం ఓన్లీ మన వెజల్స్ తీసుకొచ్చుకుంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. అన్ని ఉన్నాయి ఇక్కడ, అన్ని అంటే అన్ని ఉన్నాయండి చూడండి, ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ కూడా. ఇది వచ్చేసి ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి, టీవీ షెల్ఫ్ కూడా ఇది ఎంత బాగా చేశారండి చూడండి. ఎంత నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీ అండి, చాలా ప్రీమియం అంటే చాలా ప్రీమియం క్వాలిటీ ఇచ్చాడు. మంచి నీట్ డెకరేషన్తో వచ్చిన హౌస్ అండి మనకి చూడండి, ఎంత బాగుందో. ఇది వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి. మనం చూసేది ప్రజెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో డైనింగ్ హాల్ చూడండి, ఎంత బాగా చేయించాడు. డైనింగ్ హాల్ కూడా చాలా అంటే చాలా విశాలంగా ఉంది మనకి చూడండి, ఎంత బాగుందో. డైనింగ్ హాల్ కూడా మంచి నీట్ అంటే నీట్గా చేయించారండి డైనింగ్ హాల్ కూడా చూడండి, ఎంత బాగుందో. డైనింగ్ హాల్ వచ్చేసి డైనింగ్ హాల్లో చాలా అంటే చాలా నీట్గా ఇచ్చారండి మనకి. మన కింద మార్బుల్స్ అయితే నీట్గా అంటే చాలా నీట్గా ఉన్నాయండి మార్బుల్స్ కూడా. మన డైనింగ్ హాల్లో ఇది బాగా ఇచ్చాడు. అది వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇది వచ్చేసి ఆపోజిట్లో కిచెన్ ఇచ్చారండి, ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చాడు చూడండి, ఎంత బాగుందో. ఓపెన్ కిచెన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మనకి చూడండి, ఎంత మంచిగా ఇచ్చారండి ఓపెన్ కిచెన్ కూడా. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. ఇదంతా మనకి ఈ ప్లేస్ మొత్తం వాష్ ఏరియా ఇచ్చాడు. వాష్ ఏరియాలో కూడా ఆపోజిట్లో గ్రిల్స్ వేయించారండి మనకి, గ్రిల్స్ కూడా ఉంది చూడండి. ఇది వచ్చేసి మనకి వాష్ మన ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అండి ఆ ప్లేస్లో చూడండి, ఎంత బాగుందో. ఇది కూడా ఈ ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి. వాష్ బేసిన్ కూడా పెట్టవచ్చు మన ఇష్టం అండి చూడండి. ఈ బెడ్ వచ్చేసి బెడ్ కూడా మనకేనండి, బెడ్ ఈ కబోర్డ్, ఈ మంచం మొత్తం రెడీ ఫిక్సింగ్ అండి. ఇది దానికే ఫిక్స్ అండి, తీసుకెళ్లే ఛాన్స్ లేదు మనకి కాబట్టి దానికే ఫిక్స్ చేయించేశాడు మా బిల్డర్ వచ్చేసి. ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి మనకి. 120 స్క్వేర్ యార్డ్స్ అనేది రెడీ టు మూవ్ హౌస్ అండి చూడండి. మనకు జస్ట్ కొంచెం ఈ పెట్టే టైం కాబట్టి పెట్టాలి కదా, ఇది ఒకటే ఉందండి పెండింగ్, ఇంకా ఏం పెండింగ్ లేదు. ఎలక్ట్రీషియన్ వర్క్ అన్ని టోటల్ రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకు రిజిస్ట్రేషన్ లోపల మనం హ్యాండ్ ఓవర్ చేస్తారండి, రిజిస్ట్రేషన్ లోపల మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇవన్నీ. మన టోటల్లీ హ్యాండ్ ఓవర్ చేసి మన చేకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారండి మనకి చూడండి, ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ నీట్ ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి మనకి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్లోకి వచ్చామండి. ఈ బెడ్రూమ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చారండి మనకి, సేమ్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చారండి చూడండి, ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ నీట్ ప్రీమియం క్వాలిటీతో వాడారు, మంచి నీట్ అంటే చాలా నీట్ కన్స్ట్రక్షన్ చేశారండి చూడండి. మనకి ఫుల్ కబోర్డ్ కంటే ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం వచ్చేసి ఫిక్సింగ్ బెడ్స్ కూడా ఇచ్చారు, చాలా నీట్గా ఉందండి చూడండి. మనకి రెడీ టు మూవ్ హౌస్ అండి మనకి. ఇక్కడ సైడ్కి ఏమి ఇంకొక ఇల్లు కూడా లేదు చూడండి, ఎంత బాగుంటుంది ఇల్లు. వచ్చేసి హైట్ చాలా హైట్ ఇచ్చారండి. బాత్రూమ్స్ కూడా బాగున్నాయండి, హైట్ చాలా మంచి విశాలంగా ఉన్నాయి. బాత్రూమ్ కూడా చూడండి, ప్లేస్ కూడా విశాలంగా ఇచ్చారు. మనకు ఒక మనిషి వెళ్ళొచ్చు ఈజీగా చూడండి. ఇది ఇల్లు చాలా విశాలంగా ఉందండి. ఈస్ట్ ఫేసింగ్తో వచ్చిన హౌస్ అండి మనకి, చాలా అంటే చాలా ప్రీషియస్గా ఉంది. నీట్ లొకాలిటీతో వచ్చిన హౌస్ అండి మనకి, నీట్ లొకాలిటీలో ఉందండి. ఇది వచ్చేసి పైనకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారండి, స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి మనకి. గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగుందండి విశాలంగా మనకి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇది హెచ్ఎండి లెవెల్లో ఉందండి. 100 feet రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి మనకి, ఇక్కడ నుంచి 100 feet రోడ్కి జస్ట్ అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. 100 feet రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి మనం, ఇది జస్ట్ అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇంతకుముందుకి ఆల్రెడీ మీకు చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి చూడండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మీకు చూపిస్తాను రోడ్ వచ్చేసి. అది కనిపించేది రోడ్ అండి, అది
అక్కడ చెట్టు అడ్డం ఉంది కానీ అది కనిపించే బస్సెస్ వెళ్తున్నాయి ఏంటంటే బస్సెస్ వెళ్తున్నాయి అక్కడ, అది కనిపించేది రోడ్ అండి. మన 100 feet రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. చెంగిచెర్ల ఏరియాలో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి మనకి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి, ఇదండి ఇది అంతా హెచ్ఎండిఏ లేఅవుట్. మనకి ఇంటి సార్ డీటెయిల్స్ వచ్చేసరి 120 square yards ఈస్ట్ ఫేసింగ్ అండి. డైమెన్షన్ వచ్చేసి 2547 డైమెన్షన్ సైజ్ అండి. 40 feet రోడ్ అండి మనకి. దీని ప్రైస్కి వచ్చేసరికి అండి 1 crore 29 lakhs చెప్తున్నాను అండి. నెగోషియబుల్ ఉంది, కూర్చొని మాట్లాడుకోవచ్చు. డిస్క్రిప్షన్ నా నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.